శ్రీ వెంకటగురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినను రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితే జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శరీ తిరువడి వలుతును. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తి సాధ కులశేఖర యోగి మహాన్, భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్, శ్రీమత్పరాంకుశముని ప్రణతోస్మి నిత్యం. ఓ మనస, ఆళ్వార్ల దివ్య కథలు అనుభవిస్తూ ఉన్నాం చెప్పుకుని, నమ్మాళ్ళవార్లు లోకమును ఉద్ధరించటానికి అవతరించి ఎలా శ్రీ వైకుంఠలోకానికి వేయించేశారు, ఆ తరువాత మధుర కవి ఆళ్వార్ వీరు వారి యొక్క అచ్చా విగ్రహాన్ని చేయించి అక్కడే ప్రతిష్ఠ చేశారు. ఆ ఊరిలో కురుకాపురంలోనే. ఆ తరువాత మా ఆచార్యులే మాకు ధారక పోషక భోగ్యములు అంటూ ఒక దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. ఆయన ప్రభావాన్ని తెలియజేస్తూ కన్నినున్ సిరుత్తాంబు అని అంటారు. అంటే దాని ఆరంభమును కన్నినున్ సిరుత్తాంబినాళ్ళు అంటూ మొదలు పెడతారు ఆయన. అంటే ముళ్ళు ముళ్ళుగా సన్నని తాడుతో కట్టేసింది యశోద. ఆ రోటికి కట్టేసినప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నావా స్వామి అని ఆ భావాన్ని తలంచుకున్నటువంటి నమ్మాళ్ళ వారులే మాకు పరదైవము, ఇక ఆయన మించివి మేము ఎరగము అంటూ వారి మీద ఒక ప్రబంధాన్ని చెప్పారు. వారు అలా చెప్పి అక్కడ ఉన్నవారికి అందరికీ కూడా ఈ ప్రబంధాలని అర్థంతో సహా చెబుతూ ఆయన ఈ నమ్మాళ్ళ వారికి ఆ కురుకాపురంలో నిత్య పక్ష మాస అయన సంవత్సర ఉత్సవములన్నీ కొరత లేకుండా చేయించుతూ ఉన్నారట. నిత్యోత్సవము, పక్షోత్సవము, మాసోత్సవము అంటూ ఈ ఉత్సవాలు ఆలయాల్లో జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయములు మనకి ప్రధానమైనటువంటి కేంద్రములు. ఏది ఈ కలియుగంలో మనము పూర్వయుగాలను చూసినట్లయితే ఎక్కువగా ఉన్నట్లు లేవు ఆలయాలు. ఉన్నట్లు ఉన్నవి ఆ రామచంద్రస్వామి అయోధ్యలో రంగనాథుడిని అర్చించినట్లుగా, ఇక్ష్వాకు కాలము నాటికే ఆ రంగనాథస్వామి అచ్చా విగ్రహము భూమి మీదకు వచ్చింది బ్రహ్మదేవుని ద్వారా. ఎప్పుడో ఆవిర్భవించినటువంటిది అసలు అచ్చా స్వరూపం కూడా. అంటే సృష్టి ఆదిలోనే వేదములు బ్రహ్మకిచ్చినప్పుడు రాక్షసులు తన్ని తీసుకుపోతే ఆయన ప్రార్థిస్తే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు భయంగా ఉంది నాకు అంటాడు బ్రహ్మ. అది ఒక ప్రళయకాల సముద్రం, అది అక్కడ ఎవ్వరు కూడా పిలిస్తే పలికేవాడు లేడు, మరి ఎంత భయము, అంతటి భయపడుతూ నాకు తోడు కావాలి, భయం తీరాలి అని అంటే తన హృదయము నుండి ఈ రంగపీఠాన్ని తీసి ఇచ్చారు భగవానుడని చెబుతారు. అందుకే హృదయోద్భవుడు అని కూడా అంటారు. ఈ అచ్చాస్వరూపమునకు మూలము, ఆది మూలము రంగనాథస్వామి. ఆ తర్వాత ఇంకా చాలా క్రమంగా వచ్చేసినవి అనుకోండి, కలియుగంలో బాగా పెరిగిపోయినాయి. అలాగే ఈ మన వాంగ్మయాన్ని కూడా చూసినప్పుడు, ఆ వేదములను చూసినట్లయితే వాసుదేవ పరబ్రహ్మము అంటే పరవాసుదేవుడిని గురించి అవి చెప్పినట్లుగా తెలుస్తూ ఉంటాయి. పరవాసుదేవుడే, అక్కడేమి అంతర్యామి రామకృష్ణాదులు కూడా అవతారాలు కూడా ఆ వేదం భాగములలో కనిపించవు. ఉపనిషత్తుల భాగములలో వేదాంతములలో అంతర్యామినే ఎక్కువగా చెబుతారు.
ఉపనిషత్తులు వేదాంతములు ఋషులు చెప్పుకున్నవన్నీ కూడా అంతర్యామి. అంతర్యామి అంటే లోపల హృదయ కమలమునందు, హృదయం అనేది కమలము అనేటటువంటి ఒక భావన చేసుకోవటమే. అంటే ఒక తామర పువ్వులాగా అది ఉంటే అంగుష్ఠమాత్ర పురుషుడు కనిపిస్తాడు అని ఉపనిషత్తులన్నీ కూడా అంతర్యామిని గురించి చెప్పినాయి. ఇక ఆగమములు అనేటటువంటివి, పాంచరాత్ర ఆగమములు అంటారు, దాదాపుగా చాలా ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉన్నవి. వాటి పేర్లు కూడా ఇచ్చారు మనకి, 108 అని కొందరు, 200 పైన అని కొందరు. సరే, ప్రధానంగా 108నే గ్రహిస్తారు. ఇక వీటిల్లో చెప్పినటువంటిది ఏమిటనంటే వ్యూహవాసుదేవుడిని గురించి చెప్పారు. వ్యూహవాసుదేవుడు ఇక పురాణాలు, ఈ భారతాది కథలు వస్తే వీటిల్లోనే అవతారాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ రాముడు, కృష్ణుడు, మత్స్య, కూర్మ, ఈ అవతారములన్నీ కూడా పురాణములలో 18 పురాణములు, అలాగే మహాభారతము 125,000 శ్లోకాలతో, 100,000 శ్లోకాలతో భారతము, 25,000 హరివంశం అంటారు. 18 పురాణాల్లో ఉన్న శ్లోకముల సంఖ్య మొత్తము 400,000 అంటూ ఉంటారు. ఆయా దేవతా స్వరూపాలు, పరమశివుడు, ఆదిశక్తి, ఇలా అందరిని గురించి చెప్పున్నాయి పురాణాల్లో. ఆయా దేవతలందు ఇష్టమైనటువంటి వారు వారిని సేవించవచ్చు అని వ్యాసమహర్షి అని అంటే ఒక సూపర్ మార్కెట్ లాంటి వాడు ఆయన. దాంట్లో అన్నీ ఉంటాయి, కావలసిన వాళ్ళు, ఏది కావలసిన వాళ్ళు అది తీసుకుపోవటమే. అలా పురాణాల్లో అన్నీ ఉంటాయి, అవతారాలు కూడా పురాణాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. కనుక పురాణాలు అవతారాలను గురించి చెప్పినవి. ఇక మిగిలినటువంటి అర్చా స్వరూపాలని ఈ ఆళ్వార్లు చెప్పినటువంటి దివ్య ప్రబంధాలు చెప్పినాయి ఎక్కువగా. దాంట్లో ఇది, దీంట్లో అది లేదని అర్థం కాదు. అన్నిట్లో అన్నీ ఉండవచ్చు, కానీ ప్రధానమైనటువంటి విషయములు ఏమిటనంటే వేదములందు పరవాసుదేవుడు, ఉపనిషత్తులందు అంతర్యామి, ఆగమములందు వ్యూహములు, పురాణములందు అవతారములు, ఈ దివ్య ప్రబంధములందు అర్చా స్వరూపములు, అర్చా విగ్రహములను గూర్చి వీరు చెప్పారు. అన్ని దేవాలయములలో ఉన్న వారిని గూర్చి చెబుతారు. అలాగే నమ్మాళ్ళు వారు కూడా ఆయన చెప్పేటప్పుడు దేవత విగ్రహాలన్నీ కూడా కదిలి వచ్చినాయట మనోభూమికలో. ఏదో భూమి మీద వచ్చేసినట్లు అర్చా విగ్రహాలు కదిలి వచ్చినాయని అంటే అవి కనపడినట్లు ఏమీ కాదండి. ఆయన మనస్సులో వారందరూ కూడా వచ్చి ప్రత్యక్షమై అక్కడ నిలబడితే వారికి మంగళాశాసనం చేశారు ఈ స్వామి. అలా 32 దివ్య దేశాలను గురించి ఆయన చెప్పారు అంటారు. అలాగే తిరుమంగయాళ్ళ వారు కూడా చెప్పారు, మొత్తం 108 దివ్య దేశాలు అంటారు వారు పాడినవి. ఈ 108లో ఒక 2 పాల సముద్రంలో ఉన్నటువంటిది ఒకటి, పరమపదము శ్రీవైకుంఠము అక్కడ ఉన్నటువంటిది ఒకటి. ఈ రెండింటికి కూడా ఈ మానవ దేహంతో పోయి చూడలేం మనం. ఈ 106 కూడా ఇక్కడ ఈ భూమి మీదే, భారత భూమి మీద ఉన్నవి అని చెబుతారు. కనుక అలా చెప్పారు వారిని, అలా మా మీద పాడు, మా మీద పాడు అంటూ వచ్చారని కూడా చెబుతూ ఉంటారు. అలా వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి 2-3 సార్లు పేరు మార్చుకుని వచ్చాడు అని కూడా చెబుతారు. ఆయన మంగళాశాసనము మనకి ఇక్కడ ప్రత్యక్షంగా ఒక 2 వజువిల్ కాలమెల్లాం అనేటటువంటి ఒక తిరువాయిమొళి అంటారు. అలాగే మరొకటి అహలహిల్లి నరయ్యం అనేటటువంటిది ఒక 10వ పాసురమది, అది ఒకటి, అది ఒక తిరువాయిమొళి. వెంకటేశ్వర స్వామిని గురించి చెప్పాడు ఆయన. ద్వైమంత్రాన్ని గురించి కూడా చెబుతాడు ఆ అగలహిల్లే నిరయం అనేటటువంటి ఆ పాసురంలో. ఈ ద్వయమంత్రము యొక్క అర్థము నిక్షిప్తమై ఉన్నది అని వ్యాఖ్యానాల్లో పెద్దలు చెప్పారు. అది కూడా సరే ఒకసారి చెప్పుకుందాం, చెప్పుకుంటే ఉంటుంది, తెలిసిన వాళ్ళు తెలిసిన రీతిలో తెలుసుకోగలరు, తర్వాత అయినా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు, చూద్దాం. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపజ్జే శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటిది ద్వైమంత్రం అనుకున్నాం. ఇది భాష సంస్కృత భాష అంటాము. ఆ విభక్తులు అంటే మనకు ఆ పదముల యొక్క అర్థములు తెలియచేసేటటువంటివి. శ్రీమన్నారాయణ చరణం అన్నప్పుడు 2 చరణములు అని అర్థం, 2 పాదములు అని. చరణం అని ద్వివచనము అంటారు.
మనం కూడా కాళ్ళు అంటాం కదా తెలుగులో, బహువచనం అయిపోతుంది. ఒకటైతే కాలు అంటాము, లేదు చరణము అంటాము, ఏకవచనం అవుతుంది. సంస్కృతంలో అయితే రెండే ఉండాలి కనుక ద్వివచనం ఉంటుంది. ఇలా క్రియాపదము ప్రపద్యే ఆశ్రయించుతూ ఉన్నాను. తెలుగులో మనం అర్థం చెప్పుకున్నట్టే క్రియాపదము ఉంటాయి, విభక్తులు ఉంటాయి కనుక అది సంస్కృత భాష. ఇక తమిళంలో చెప్పారాయన, ఈ శ్లోకము ద్వారా ఈ సంస్కృతం ఎలా వస్తుందో వ్యాఖ్యానం రాస్తారు. మరి వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయని చెప్పాం కదా, వ్యాఖ్యానాల్లో రాస్తారు ఎలాగోనంటే, అహలహిల్లే నిరయం ఎన్రు అలర్మేల్ మంగై ఉరై మార్బా, అంటే ఒక్క క్షణము కూడా నిన్ను విడిచి ఉండలేను అని వక్షస్థలములో వచ్చి కూర్చున్నటువంటి లక్ష్మీదేవి కూర్చున్నటువంటి వక్షస్థలము కలవాడ అని ఒక సంబోధన. ఇది తిరువేంగడం అంటూ కూడా చెబుతారంటే వెంకటేశ్వర స్వామిని గురించే చెప్పింది ఇది. అలా లక్ష్మీదేవి ఉన్నది నీ యొక్క హృదయమునందు. ఉరై మార్బా నిహరిల్ పొగజాయ్ ఉలహ మూందుడయ్యా ఎన్నై ఆళవానే నిహరిల్ అమరర్ ముని కణంగల్ విరుంబుం తిరువేంగడత్తానే పొగజు ఒన్రు ఇల్లా అడియేన్ ఉన్ నడిక్కేజు అమరుందు పుహుందేనే అన్నాడు ఆయన. తిరువేంగడత్తానే అన్నాడు వెంకట ఆ పర్వతము మీద ఉన్నటువంటి ఓ స్వామి అంటాడు. కనుక వెంకటేశ్వర స్వామికి ఇది తెలియజేసినట్లు ఈ తిరు ద్వయమంత్రం కూడా ప్రధానంగా ఆయన్నే తెలియజేస్తూ ఉంది అన్నట్లుగా కూడా చెబుతారు. ఇక్కడ ఏ రూపంలో ఉన్న నారాయణుడు ఒక్కడే అర్థాన్ని తెలియజేసుకునేటప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి విడవకుండా ఉన్నది అని అంటే అర్థము శ్రీమత్ అని అర్థం పదం. దాంట్లో శ్రీమత్ అని ఉంది, ఆ సంస్కృతంలో దాన్ని మతుప్పు ప్రత్యయము అంటారంటే నిత్యయోగాన్ని తెలియజేస్తుంది అంటారంటే ఎల్లప్పుడూ కలిసి ఉండటం, ఏ క్షణంలో కూడా ఆయన విడిచి ఉండదు అమ్మ, ఎల్లప్పుడూ ఉంటుంది అలా వక్షస్థలమునందు. ఇలా ఎల్లప్పుడూ ఉండటానికి ఏమిటయ్యా మనకి వచ్చే లాభం అంటే, ఏ క్షణంలో ఎవడు శరణు అన్నా కూడా ఆ అమ్మ అదిగో మన బిడ్డ కకేస్తున్నాడు రక్షించాలి అని మనని రక్షించటానికి అలా ఉంటుందట. లేకుంటే ఇప్పుడు మనము మన పాపాలన్నీ పోగొట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనకు సాధ్యపడదు. నువ్వు పాపాలతో వచ్చావేంట్రా అవి పోగొట్టుకో అని ఆయన అంటే ఇక మనం అసాధ్యం. ఇది ఆమె ఏమంటుంది, పోనీలేండి బిడ్డ ఏదో వచ్చాడు ఆ పాపాలు తీసేయండి ఏదో ఒక రకంగా క్షమించేయండి అంటూ సర్ది చెప్పటానికి అంటారు. ఇదేదో ఒక పెద్ద వ్యాపార ధోరణి మాత్రం కాదండి, పొరపాటును కూడా ఇలా అర్థాలు చెబుతుంటే అలా అనుకునేవాళ్ళు కొందరు ఉంటారు. ఇదేమన్నా ఒక వ్యాపారమా లేకపోతే ఏమిటి, ఏదో తల్లి చెబుతుందంటారు ఏమిటనంటే, దానికి కారణాలు ఏమిటనంటే తల్లిదండ్రులు వారే కనుక వారిని ఆశ్రయించాలి మనము. అలా ఆశ్రయించేటప్పుడు అమ్మని ఆశ్రయిస్తే శిక్ష పడనీయకుండా చేస్తుంది, తప్పులు కాస్తుంది కదా తల్లి. మనకు కనపడేది తెలిసేదేగా ఈ ఉదాహరణ చూపిస్తారు. అక్కడ వారికి అంత సంవాదం జరుగుతుందో లేదో మనకేం తెలియదు, కానీ రక్షణ భారము వారే వహిస్తారు కనుక మనము అమ్మనే ఆశ్రయిస్తాం. ఇలాగే మనకు పురాణాల్లో కూడా కనపడుతూ ఉంటుంది ఏమిటంటే, ఈ దేవతలకి ఎప్పుడు కష్టం వచ్చినా వెళ్ళి విష్ణుమూర్తికే చెప్పుకుంటారు, ఆయన వచ్చి వీళ్ళని కాపాడుతూ ఉంటాడు. వీళ్ళ పక్షాన ఉండి అసలు దేవతలను ఏదో మాయ చేసినట్లు మోసం చేసినట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది మనకి కథల్లో. అయితే ఏమిటి కారణం అంటే, ఆ పదవులు దేవతలకి పదవులు ఆయన ఇచ్చాడు. ఈ పదవి కాలము ఇంద్రుడు కానీ దేవత శరీరములు కానీ ఈ జీవులే వీరందరూ వారు వారు చేసుకున్నటువంటి పుణ్యము ద్వారా దేవతా శరీరం వచ్చింది అని అంటే ఎంతకాలం ఉండాలంటే ఒక మన్వంతర కాలం ఉండాలి. మన్వంతర కాలం అంటే 71 మహాయుగములు. ఈ మహాయుగములు అంటే చాలాసార్లు చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుందాం, నష్టమేం లేదు. మొదట ఆరంభమైనటువంటి దాన్ని కృతయుగము అంటాము. సంవత్సరాలు లెక్కేసుకుంటూ పోయి 1728,000 సంవత్సరాలు గడిస్తే దాన్ని కృతయుగమని ఒక పేరు దానికి. ఈ సంవత్సరాల లెక్కే ఈ పంచాంగాల్లో ఇప్పటికీ మనకు వస్తూ ఉంటుంది. కాలాన్ని లెక్కేసేవాళ్ళు ఎలా లెక్కేశారండి అని అనుకుంటవచ్చు. ఈ సంధ్యావందనం చేసేటప్పుడు ప్రతిరోజు కూడా అజ్జబ్రహ్మణ అంటూ ఇప్పటి వాళ్ళు చేస్తారు. ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతి మహాయుగే అంటూ చెబుతుంటారు. అంటే ఈనాటి బ్రహ్మ, ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మ
అతనికి ద్వితీయ ప్రారంభం ఇప్పుడు అంటే ఒక 50 సంవత్సరాలు గడిచిపోయిని 250 లో ఇది మొదటి రోజు ఈ మొదటి రోజులో 14 మన్వంతరాలు వెళ్ళిపోతాయి ఒక సహస్ర యుగములు 1000 మహాయుగాలు అన్నమాట వీటిని భాగాలు చేస్తే 14 గా చేసి చేస్తే 71 చిల్లర ఏదో కొంచెం వస్తుంటుంది ఇలా మన్వంతరానికి ఈ కాలము మహాయుగాలు 4 4 కలిస్తే ఒక 71 మహాయుగాలు అవుతూ ఉంటాయి మనువులకి ఒక మన్వంతరం 14 భాగాలు చేయాలన్నమాట అక్కడ ఆ 1000 ని 14 భాగాలు చేస్తే 14 71 లో ఏదో వస్తుంటాయి ఇంత కాలము అంటే ఇప్పుడు 43 లక్షల 20 వేలు ఈ మొత్తం కలిస్తే 4 17 లక్షల 28 వేల కృతయుగము 12 లక్షల 96 వేలు త్రేతాయుగము 8 లక్షల 64 వేలు ద్వాపరయుగము 4 లక్షల 32 వేలు కలియుగము ఈ నాలుగింటిని కలిపితే 43 లక్షల 20 వేలు దీన్ని 71 తో హెచ్చించుకోండి ఆ అంతకాలము ఒక మనువు కాలం ఇది అక్కడ మనిషి ఏం ఉండవసరలా ఇప్పుడు మనకి సోమవారం మంగళవారం అంటే ఎవడు ఉంటున్నాడు ఇక్కడ గ్రహాల పేరు మీద వచ్చినవి ఇవి కూడా ఆదివారం అంటే ఆ సూర్యగ్రహం పేరు మీద వచ్చింది ఈ గ్రహ గతులను బట్టి ఆ పంచాంగాల లెక్కల్లో ఉంటాయి కనుక ప్రతిరోజు వాళ్ళు వీటిని ఈ తిథులు ఈ నక్షత్రాలు ఇవి గుణించుకుంటూ వస్తూ ఉంటారు కనుక నిలబడింది ఇది అలా నిలబడినటువంటి కాలము ఇక్కడ మన్వంతరం అనేటటువంటిది కూడా ఒక సంకేతమే అంటే అక్కడ ఒక మనువు ఉండటము ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు లేకపోయినా ఇప్పుడు ఆది సోమ వారాలు లాగానే ఇక్కడ కూడా ఒక సంకేతం అది మన్వంతరం అనేది ఈ మన్వంతర కాలము దేవతలు ఉంటారు ఇంద్రుడు వీళ్ళందరూ కూడా ఇవి పదవులు ఈ శరీరములు దేవ శరీరములు అంటారు అవి ఎలా ఉంటాయో కూడా మనకైతే ఏం తెలియదు చాలా రకాలు ఉన్నాయి కదా 84 లక్షల రకాలు శరీరాల్లో ఏవి ఎలా ఉంటాయో అనుకుంటాం అంతే ఎక్కడికో వాళ్ళు వచ్చినట్లు కనపడినట్లు పురాణాల్లో కనపడుతూ ఉంటాయి వాటికి ఒక్కొక్కసారి సంకేతార్థాలు కూడా ఉంటాయి చాలా రకాలు ఉంటాయి అది నిజమైనా కూడా ఇంద్రుడు మనకి ఏదో స్త్రీలను బట్టి వెంటాడినట్టు ఒక స్త్రీలోలుడు అయినట్లు కూడా కనపడుతూ ఉంటుంది అయితే అయ్యి ఉండొచ్చు ఏముంది అధికారం వచ్చిన తర్వాత ఎన్ని పనులైనా చేయొచ్చు కదా అయితే ఇక్కడలాగా మన ఈ ఎలక్షన్స్ లాగా ఏదో అసమ్మతి పెట్టడమో దించేయటమో ఇలా ఏం ఉండదు అక్కడ ఇచ్చాడంటే పదవి అంతే ఆ మన్వంతర కాలం ఉండాల్సిందే ఈ మధ్యలో ఎవరైనా వచ్చి స్వర్గం మీద దండెత్తటం ఇలాంటివి జరిగితే మళ్ళీ విష్ణుమూర్తే వాళ్ళని వాళ్ళ పదవుల్లోకి ఇవ్వాలి ఆయనే ఇచ్చాడు కనుక ఆయన్నే అడుగుతారు వాళ్ళు అందుకే ఆ కథల్లో అలా కనపడుతూ ఉంటాయి దేవతలకేమీ హక్కు ఉండదు మనకి కథలు చూసినప్పుడు బలిచక్రవర్తి కథలో కూడా ఇంద్రుడు అయితే నువ్వు ఇప్పుడు కాదయ్యా తర్వాత ఏదో ఇంకొక మన్వంతరంలో నీకు పదవిస్తానని చెప్పి పంపించేస్తాడు కథలు చూస్తే తెలుస్తూ ఉంటుంది మనకి ఈ కథలు ఎలా ఉన్నా కాలం ఇది ఈ కాలం మాత్రం కాలగతి కదా మొత్తము రకరకాలుగా ఒక్కొక్కసారి ఉచ్చ స్థితిలోకి వస్తుంటుంది ఒక్కొక్కసారి మధ్యస్థితి ఉంటుంది అధమస్థితి ఉంటుంది ఇది పూర్వమైతే మనకు ఏదో అనిపించేదేమో కానీ ఇప్పుడు ఈ కాలంలో మనం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కరోనా ఒక స్థితి తెలుసు ఇది ఒక మహాప్రళయం లాంటిది ఇది ప్రపంచానికే ప్రళయం మరి ప్రపంచ దేశాలు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేం కదా అందుకే భగవంతుడిని ప్రార్థించడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు మందు కూడా ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు అందరూ చెప్పేది కూడా ఇళ్లలో ఉండండి సేఫ్గా రక్షణ పొందండి అని చెబుతూ ఉన్నారు ఈ కాలంలో ఎన్నెన్ని ఎన్నెన్ని ఎలా వస్తూ ఉంటాయో ఎవ్వరికీ తెలియదు ఇవన్నీ అయితే ఆ కాలంలో ఉన్నవి ఉన్నవి అని చెప్పుకుంటాం కానీ ఉన్నట్లుగా మాత్రం మనం తెచ్చి చూపలేము ఆ వేదాల్లోనే ఉన్నాయి లేకపోతే ఏదో యోగ వాసిష్టంలో మందు ఉన్నదని చెబుతూ ఉన్నారు కానీ చెప్పండి అని అంటే చెప్పలేరు ఇది ఎందుకోసమనంటే రేపు ఎప్పుడన్నా మందు ఎవడన్నా కనిపెడితే చదువుకో మేము అప్పుడే చెప్పాము అందామని ప్రతిదానికి ఇలా తయారవుతూ ఉంటారు అయితే లేవా అంటే ఉన్నవి ఉన్నమాట వాస్తవమే కానీ తెలియదు వీళ్ళకి ఇప్పటి వాళ్ళకి తెలియదు ఎందుకనంటే వాళ్ళ నాశనం చేశారు వాటిని అర్థాలు తెలుసుకోలేదు ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఇప్పుడు ఆయుర్వేదం చూడండి మొత్తం నాశనం చేసేసారా ఎక్కడో మిగిలి ఉన్నారు ఎంతెంత గొప్ప ఔషధులు ఇవన్నీ కూడా ఆకులు మొక్కలు వేళ్ళు దుంపలు రసాలు ఎన్ని ఉన్నాయండి అద్భుతమైనటువంటిది పోయింది పోయి ఏదైనా బయటకు వస్తే మా గొప్ప మా గొప్ప ఇప్పుడు చెప్పవయ్యా అంటే ఆవిడ చెప్పలేడు సరే ఎవరో చెప్పారంటారు ఇలాంటివి కూడా ఒక ఆలోచన చేయండి ఎవరో ఆ బ్రహ్మం గారు చెప్పారు లేకపోతే ఎవరో ఒక అబ్బాయి ఒక చిన్నపిల్లాడు చెప్పాడు నిజమే ఏమి దానివల్ల మనకి
అతడు చెప్పాడు అని అంటే ఇలా జరగబోతుందని చెప్పాడు. అతడు చెప్పినా జరుగుతుంది, చెప్పకపోయినా జరుగుతుంది. సరే, అతను గొప్పవాడే కాదను, గ్రహగతులను బట్టి ఫలితాలు అతను చెప్పి ఉండవచ్చు. అతన్ని తక్కువ అంచనా వేయటం కాదు, ఫలితం ఏమిటి మందు చెప్పండి, ఇప్పుడు జరిగేదానికి మందు చెప్పండి, ఒక రక్షణ కల్పించండి, అది గొప్ప విశేషం. అంతే తప్ప ఈ ఈ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ నక్షత్రాలను బట్టి ఇన్ని రోజులు ఉంటుంది, ఎందుకది? నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆ పురాణాల్లో ఋషులు ఎప్పుడో చెప్పారు, అసలు కలియుగంలో అనేక రకాల వాళ్ళు వస్తూ ఉంటారు అని చెప్పి, అల్పాయువులు అల్పబుద్ధులు ఇలా వస్తూ ఉంటారు అని. అలాగే పుట్టినవాడు మరణించక తప్పదని భగవానుడు ఎప్పుడూ చెప్పాడు, జాతస్యకి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్యచ. ఇవన్నీ నగ్న సత్యాలే. అలాగే ఈ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజరా తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి అని మరొక మాట కూడా చెప్పాడు ఆయన. ఈ శరీరాన్ని ధరించినటువంటి జీవుడికి బాల్యము ఉన్నది, అలాగే కౌమారము ఉన్నది, యవ్వనము ఉన్నది. ముసలితనము ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. అప్పుడేమో ఏడుస్తున్నావా, అయ్యో నా బాల్యం పోయిందే, యవ్వనం వస్తుందని ఏడ్చావా? ఒకవేళ ఏడిస్తే ఆగుతుందా? ఆ ముసలితనం వస్తుందని ఏడిస్తే అది ఆగుతుందా? అలాగే ఈ శరీరానికి మృత్యువు వస్తుంది, విడిచిపెడతాడు దీన్ని, మరొక చోట పుడతాడు, దేహాంతరము మరొకటి కలుగుతుందని ఆయన చెబుతున్నాడు. మరి అక్కడ ధైర్యంగా ఉండలేదే ఆయన చెప్పాడుగా, ఇప్పుడు చచ్చిపోయినా మరొక చోట పుడతావు అని చెబుతున్నాడు ఆయన. ఆత్మకి చావు లేదు అంటున్నాడు, ఇక్కడ ధైర్యం ఉండదు. మళ్ళీ ఆయన చెప్పిందే, మరి భగవానుడు చెప్పాడు. అతి సామాన్యులు చెప్పేటటువంటి వారు గొప్పవారే కాదనము, వాళ్ళని తక్కువనము ఇలా చెప్పుకుని వస్తూ ఉంటారు. ఉన్నమాట వాస్తవము కానీ చెప్పగలగాలి, బయటికి తీయగలగాలి వాటిని. అటువంటి పరిశోధనలు చేయలేరు. ఈ చేయటానికి వీళ్ళకి శక్తి చాలదు. అసలు ఏదో ఊరికే దాన్ని ఆ కంఠస్థం చేసుకోవటము, ఆ స్వరాన్ని కూడా ఏదో చెబుతారు కానీ అలా ఇదే ప్రధానమంటారు, అది మాకే తెలుసు అంటారు, మీకు తెలియదు అంటారు, కొందరు చదవచ్చు అంటారు, కొందరు చదవకూడదు అంటారు, ఇలాగే ఉండాలి అంటారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అంటారు. దాని ద్వారా వచ్చే లాభము లేదు, తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే నష్టం ఉంటుంది, నిజమే అనుకుంటారు. కనుక అలాంటివి కాదు ఆలోచించాల్సింది. ప్రయోజనకారి అయినటువంటిది దేనినైనా చెప్పండి, అది ప్రయోజనం ఏదైనా. ఈ కాలంలో కాస్త నలుగురికి పెట్టండి, అలా పెట్టేటటువంటి వారిని ప్రోత్సహించండి, ఆ రక్షక భటులకి ఇబ్బంది పెట్టకుండా ఉండండి. అలాగే ఊడ్చే వారికి వారికి చెత్త వేయకుండా కాస్త కాపాడుకోండి పని, వారిని గౌరవించండి, ఆ డాక్టర్లని గౌరవించండి. ఇవి ఇప్పుడు చేయవలసిన పనులు. ఈ వదిలిపెట్టేసి మా దాంట్లో ఉంది, మా దాంట్లో ఉంది, ఏముంది మీ దాంట్లో, సొల్లు బీరకాయ తప్ప. కనుక ఉన్నదానిని తెలుసుకునే స్థితిని చెప్పగలలేకపోతున్నారు. ఉన్నమాట వాస్తవము. అలాగే అన్నీ కూడా సాంకేతికలుగా ఉన్నాయి. కొన్ని జరిగినటువంటి కథలు, కొన్ని ఋషులు అనుగ్రహించినటువంటి వేదాంతం ఉన్నది, ఈ మార్గములు ఉన్నాయి, ఆయుర్వేదం ఉన్నది, వేదంతో సమానంగా చెప్పారు దాన్ని. దాన్ని పోగొట్టుకున్నారు, చాలా భాగం ఏదో కొద్ది భాగం నిలిచింది, కాపాడుకోలేకపోతున్నారు, మానవులే చేయలేకపోతున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఇళ్లలో కూర్చొని భయపడిపోయి ఏదేదో అంటున్నారు. ఇది కాస్త వదిలితే ఎలా ఉంటుందో చూడండి. ఇప్పటికి వదలకపోతేనే రోజు రోజుకి పెంచి పెరిగిపోతుంది ఇది. ఇక వదిలిన తర్వాత ఎంత భయంతో ఉంటుందో, ఎలా ఉంటుందో చెప్పలేము. జాగ్రత్త మాత్రం ఉండాలి. కనుక అలా పరమాత్మదే ఇదంతా. కనుక పరమాత్మని శరణు పొందుతారు ఆ దేవతలు పోయి. వాళ్ళు ఎలా శరణు పొందుతారో, జీవులు కూడా ఆ పరమాత్మనే శరణు పొందాలి. అలా శరణు పొందేటప్పుడు ఎవరిని శరణు పొందాలి అని అంటే తగిన వాళ్ళని. ఇప్పుడు ఆ పోస్ట్ ఎవరిదో, ఇప్పుడు ఎంత గొప్పగా ప్రతిపక్ష నాయకులు ఎంత గోల చేసినా ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే అధికార పక్షం వాళ్ళే కదా ఎప్పుడైనా సరే ఏదన్నా చేయాలంటే చేసేది. ఈ ప్రతిపక్షం వాళ్ళు ఊరికే లేదో చేయటం లేదని ఎత్తి పొడిచేవాళ్ళే తప్ప మన వాళ్ళు కూడా చేయొచ్చుగా, వాళ్ళు చేయరు. ఇవన్నీ మానవ స్వభావాలు. ఇక దైవాన్ని ఆశ్రయించేటప్పుడు ఏది కావలసినా నన్నే అడగమన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ గీతలో. సరే నీ ఇష్టం, ఏ దేవతని ఇష్టమైతే ఆ దేవతని అడగండి, ఏం కాదంటలేదు. అడగటం అని అంటే అది ఒక వ్యాపార రీత్యా కూడా కాదు, నీకు ఇది ఇస్తాను నాకు ఇది అనే ధోరణి కాదు. అమ్మ దగ్గరకు పోయి బిడ్డ ఆ మంచం దగ్గరికి వెళ్తే అమ్మే తీసుకుంటుంది పైకి,
పెద్ద మంచం ఉంటే ఆ మంచం మీద కూర్చున్నప్పుడు డబుల్ కాట్ ఉంటుంది, బిడ్డ పాకుతూ వెళ్ళినప్పుడు ఎక్కలేదు, ఇట్ట ఇట్ట ఎగురుతూ ఉంటుంది. ఆ చేతులు అందించిపోతే చాలా సంతోషంతో మా నాన్న మా బాబే అంటూ అమ్మ తీసుకుంటుంది. అలా ముందు అమ్మ దగ్గరికి మనము చేరాలి రక్షణ కోసం. అందుకని ఎప్పుడు కూడా విడవకుండా ఉంటుందట. అగల హిల్లే నిరయం ఎన్రు అలర్మేల్ మంగై ఉరై మార్బా, ఒక్క క్షణము కూడా నిన్ను విడిస్తే ఉండలేను అని చెప్పి నీ వక్షస్థలములో కూర్చొని ఉన్నదయ్యా లక్ష్మీదేవి అటువంటి వక్షస్థలము కలవాడా. అదే శ్రీమత్ అంటే ఎల్లప్పుడూ, నిత్యయోగం అంటారు, ఎల్లప్పుడూ కలిసి ఉండేటటువంటిది లక్ష్మీదేవిని కూడి ఉన్నవాడా. ఇక నిహరిల్ పొగజాయ్, ఒక సాటి లేనటువంటి గుణము కలవాడా. సాటి లేని గుణము అంటే ఏమిటంటే వాత్సల్యము అంటారు దీనిని. వాత్సల్యము అని అంటే ఆవు దూడ పుట్టినప్పుడు ఆ మకిలిని ఆవు నాకేస్తూ ఉంటుందట మురికి అని చూడకుండా, అలా నాకినట్లుగా అప్పుడే దూడ నిలబడుతుంది. మన దోషములను చూడకుండా, అంటే ఇప్పుడు దోషములు అన్నప్పుడు ఏమయ్యా ఎన్ని తప్పులు చేశాయని వెళ్ళొచ్చు అంటే, ఎన్ని తప్పులు చేసినా మరి ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఇప్పుడు బిడ్డ దొడ్డికి కూర్చొని ఒళ్ళంతా చేసుకుని తాను కడుక్కోగలడా? అమ్మ దగ్గరికి వెళ్తే ఎందుకు వచ్చామని తిడుతుందా? కడుగుతుంది శుభ్రంగా. అలాగే ఏ స్థితిలో ఉన్నవాళ్ళు ఆ స్థితిలోనే ఉంటాయి, పాపాలు ఉన్నాయండి, వాటిని ఎందుకు పెట్టుకొచ్చామని అనడు ఆయన. అనకపోవటానికి ఒక గుణం ఉన్నది, వాత్సల్యం అనేటటువంటి గుణం, అది కనపడనీయకుండా చేస్తున్నది. ఈ పని చేసేది ఎవరంటే అమ్మే అక్కడ కూర్చుని ఈ గుణాలను బయటకు తీస్తుంది. స్వతంత్రాన్ని తీస్తే లాగి నీకు శిక్ష వేయాలంటాడు, కొరడా దెబ్బలో లేకపోతే. తర్వాత ఆయన దగ్గర వాత్సల్యం ఉందనుకోండి, ఏంటి ఆయన దగ్గర ఉంటే మనకేమిటి ప్రయోజనము అనుకోవచ్చు. గుణం ఉంటే ఉండొచ్చుగా. కనెగరలు పొగజాయి ఉలహ మూంద్రుడయ్యాయి, ఇది మరి చూపించాలి అని అంటే ఆయన మూడు లోకములకి కూడా అధిపతి. మూడు లోకాలు అన్నప్పుడు ఈ లోకాలు కాదు, బద్ధులు నిత్యులు ముక్తులని జీవులు వర్గం, ఇది మూడు రకాలుగా ఉంటారు. ఇప్పుడు వీటిలో మనం బద్ధులమి, ఈ బద్ధ జీవులము ఆయనకి మనకి సంబంధం ఉన్నది, ఆయనే స్వామి, స్వామిత్వము అంటారు దీనిని. ఆయనే స్వామి, ఆయన్నే మనం వెళ్ళి అడగాలి, మరొకరిని కాదు. ఈ సంబంధం ఉన్నందువలన ఈ దోషాన్ని చూడడు ఆయన. మరి అలా చూడనప్పుడు నిన్ను నన్ను చూడాలని నీవేంటి ఆయన ఇష్టమే కదా అంటే ఎన్ఐ ఆళ్ళవా అని అంటూ ఉన్నారు ఆయన. నా స్వామి అన్నారు, మూడు లోకాలకే కాక నాకు స్వామి అంటే నన్ను, నేను ఎటువంటి ఈ పాపభూయిష్టమైనటువంటి వాడినై ఉన్నప్పటికీ కూడా అది గమనించకుండా నా దగ్గర నా హృదయంలో కూర్చొని ఉన్నాడు ఈయన. దీనిని సౌశీల్యము అంటారు. అంటే గొప్పవాడు తక్కువ వారితో కలిసి మెలిసి మెలగటము, నా స్వామి అన్నట్లుగా నావాడు అంటాడట ఆయన. అలా సహృదేవ ప్రపన్నాయ తవ అస్మి ఇతి చ యాచతే నీవాడను రామా అని ఒక్కసారి అంటే చాలు అన్నాడు ఆయన. రామా నేను నీవాడను అంటే చాలు, రాముడు రక్షకుండు, రఘురాముని నమ్మిన బంటు నేను అంటే చాలు ఆయనకి. ఇక అదిగో ఇది సౌశీల్య గుణం, ఎన్ఐ ఆళ్ళవా అని. ఈ సౌశీల్యం అనే గుణము కలిగినటువంటి వాడు నెహరిల్ అమరర్ ముని కణంగల్ ఇరుంబుం తిరువేంగడత్తానే. ఎక్కడో ఆ పరవాసుదేవుడైనటువంటి ఆయన వరుసనే క్రమక్రమంగా ఆ పాల సముద్రానికి వచ్చి, ఆ వ్యూహాలకు వచ్చి, ఆ తర్వాత అలా అవతారాలకు వచ్చి అంతర్యామిగా ఉండి మనం తెలుసుకోలేకపోతే తిరువేంగడము, ఆ వెంకటాచల పర్వతము మీదకి స్వయం వ్యక్తమై మనకి కనపడుతూ వచ్చాడు. దీనిని సౌలభ్యము అంటారు. అంటే సులభంగా మనకు కనపడుతున్నాడు కదా కళ్ళకి, అంతర్యామి కనపడడు, అవతారాలు వెళ్ళిపోయినాయి, ఆ కాలం లేదు, అలాగే వ్యూహములు తెలియవు, పరవాసుదేవుడు అంతకంటే తెలియదు. ఎదురుగా మనకి కళ్ళకి కనపడుతూ ఉన్నటువంటి ఎన్ని మహిమలు చూపిస్తూ ఉన్నాడు చూడండి. వెంకటదాస స్వామి వారు వేదాద్రి నారసింహ శతకంలో చెప్పారు ఒక పద్యం, అయితే శిలకథ అంటారేమో, ఆయన శిల అంటారేమో. శిల దేవుడాయంచు చెలగువారఖిల దేశములందుగలరు ప్రశస్తమైన
తిరుమలయందు నీ దివ్య ప్రభావమీక్షించిన వాడు దూషించలేడు. నిందించినట్లైన నిమిష కాలములో విపన్నుడై ఖిన్నుడై బడలియేడ్చు. కోటీశ్వరుండైన కుంభినీపతి అయిన బికిరాలమారి అయి భిక్షమెత్తు. చెప్పు దెబ్బలు తానపేక్షించి తినును తలప శక్యమే అర్చావతార మహిమా నరమృగాకార వేదభూధర విహారా. ఆ నరమృగాకార ఓ నారసింహ వేదాద్రి మీద ఉన్నటువంటి ఓ స్వామి అంటూ ఆయన మీద శతకం రాసి వారి కుమారులకు డాక్టర్లు కూడా బాగు చెయ్యలేక ఇక మా వల్ల కాదు అయిపోయింది నీ పని వెళ్ళిపో అన్నటువంటి ఆయనని బ్రతికించారు ఆయన. ఈ వేదాద్రి నారసింహ శతకాన్ని చెప్పి వారి మూడవ కుమారులను అది నారసింహ శతకం దాంట్లో చెప్పారు ఈ పద్యం. శలదేవుడాయంచు చెలగువారు, శలదేవుడు అనేవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు కానీ తిరుమలయందు నీ దివ్య ప్రభావమీక్షించిన వాడు. తిరుమలలోని ప్రభావాన్ని చూస్తే ఎవడు దూషించలేడయ్యా. ఒకవేళ నిందించినట్లయినా, ఒకవేళ నిందిస్తే నిమిష కాలములో వెంటనే విపన్నుడై ఖిన్నుడై బడలియేడ్చు. మన అనుభవంలో కూడా చూసాం ఆ ప్రభుత్వం మాకుందగదా అని చెప్పి ఈయనకి కొండలెందుకన్న వాళ్ళు ఉన్నారు, ఆయన వాహనాల మీద ఎక్కిన వారు ఉన్నారు, ఏమైపోయారో మనకు తెలుసు. అంతటి ప్రత్యక్షంగా ఆ ప్రభావాన్ని మహిమను చూపించేటటువంటి అవతారం అది. అటువంటి గొప్ప అవతారం. పూర్వం చెప్పు దెబ్బలు తినేవాళ్ళు అక్కడ, ఎప్పటికి కూడా మొక్కుబళ్ళు వేసుకుని ఉండొచ్చు, అలాగే వడ్డీ కాసులు మొక్కుబడులు చెల్లించుకోవటం చూడండి, నిలువు దోపిడీ ఇచ్చేస్తారు ఇది శరీరం మీద ఏమిటో అవి మొత్తం తీసుకెళ్ళిపోయి ఇక్కడైనా ఇంకా గోదానం అని ఇచ్చి పేరుకి ఏదో ఆ వైతరణి నది దాటానికని గోదానం ఇచ్చి పాపం ఆ పురోహితుడికి ఏదో కొంత డబ్బిచ్చేసి మళ్ళీ ఆడబొడుసులు తీసుకోవాలంట. మళ్ళీ ఏదో ప్రత్యామ్నాయం చెబుతుంటారు, ఏమిటో దానం ఇటు ఏంటి తీసుకోవటం ఏంటి, తుభ్యమహం సంప్రదదే నమమ అని మంత్రాల్లో చెబుతారు. నీకు ఇస్తూ ఉన్నానయ్యా, ఇక దీని మీద నాకు ఎటువంటి హక్కు లేదు అని ఇచ్చేది మళ్ళీ తీసుకునేది. అలా కాదు, ఏదైనా ఆపద వచ్చిందంటే మొత్తం శరీరం మీద ఉన్న ఈ నిలువు దోపిడి, ఆ నిలువు దోపు అంటారు దాన్ని, మొత్తం ఏదుంటే అది ఇచ్చేస్తారు. అలాగే ఎంత ధనం ఇస్తున్నారో, ఎన్ని కోట్లు వస్తూ ఉన్నదో అక్కడ తెలియదు. మరి వీళ్ళందరూ కూడా లోభులు ఎందరో ఉన్నారు మొత్తం ఆయనకు సమర్పించేవాళ్ళు. మరొక విచిత్రం తెలుసా, ఎక్కడైనా సరే ఇచ్చి ప్రయోజనం పొందుతారు కానీ ఏడుస్తారు. కోర్టులో గెలిచిన వాడేమో ఇంట్లో ఏడుస్తాడు అని, ఇంటికి వచ్చి ఏడుస్తాడు, ఓడిపోయినాడు అక్కడే ఏడుస్తాడు అన్నట్లుగా. అలాగే డాక్టర్లకు ఇస్తారు డబ్బులు కానీ అది ఏడుస్తారు, ఇంత అయిపోయింది ఇంత అయిపోయిందని. మొత్తం ఎంత ఇచ్చినా ఏడవకుండా పకపక నవ్వుతూ వచ్చేది ఆయన దగ్గరే. అంతటి గొప్ప మహిమ కలిగినటువంటి దైవం ఆయన. చూస్తూ ఉన్నాడు ఎవరెవరేమేం చేస్తున్నారో, ఆయన ఏమీ గమనించలేని వాడు కాదు, మహాపురుషుడు ఆయన. అటువంటి వాడు సులభుడై అక్కడ ఏం చేసి ఉన్నాడు, తిరువేంగడత్త అని అక్కడికి వచ్చి ఉన్నాడు. ఇంకా ఇవి ఒక నాలుగు అంటారు, అది మనం చెప్పుకున్నటువంటి వాత్సల్యము, స్వామిత్వము, సౌశీల్యము, సౌలభ్యము. ఈ నాలుగు గుణములు ఏం చెబుతూ ఉన్నాయనంటే ఆశ్రిత సౌకర్య ఆపాదకములు అంటారు. అంటే ఆయన్ని ఆశ్రయించటానికి భయపడకుండా ఎవరైనా సరే ఆశ్రయించవచ్చట. ఇప్పుడు ఇచ్చేవాడన్నా కూడా అమ్మో ఆయన ఇస్తాడు కానీ బాబు ఎన్ని తిప్పలు పెడతాడో తెలుసా అంటుంటారు. ఏమీ బాధలు పెట్టడు, ఎలా ఉన్నవాడు అలా వెళితే రక్షించటానికి ఈ నాలుగు గుణాలు ఉన్నాయి. మరి ఇలా కాపాడాడు అనుకోండి, మరి ఈటానికి కూడా కావాలిగా. అంటే ఇంకా ఇక్కడే చెప్పారు దీనికి ముందు, ఎన్ఐ అళువాని నిహరిల్ అమరర్ ముని కణంగల్ విరుంబుం. అమరులు మునులు కూడా నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటారు. మునులు ఎందుకు స్తోత్రం చేస్తారు అని అంటే తమకంటే జ్ఞానము కలవాడు అని. ఇప్పుడు మునులకి జ్ఞానమే కదా, జ్ఞానమే మునులు, ఋషులు మునులు అందరికీ కూడా జ్ఞానము గొప్పవారు, వాళ్ళు జ్ఞానంలో గొప్పవారు కనుక వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు నిన్ను అంటే అంతకంటే ఎక్కువ జ్ఞానము కలవాడు నీవు అని. అమరులు నిన్ను స్తోత్రం చేస్తూ ఉన్నారు అని అంటే అమరులు అంటే దేవతలు అని, నిత్యసూరులు అని అర్థం ఉంది, ఇద్దరిని చెప్పుకోవచ్చు. వారికంటే ఎక్కువ శక్తి కలవాడవు నీవు అని,
దేవతలకు ఉన్నది శక్తిగా మునుల కంటే ఎక్కువ జ్ఞానం ఉండదు కదా, బలం ఉంటుంది. అంటే దేవతలు కూడా నిన్ను స్తోత్రం చేస్తున్నారంటే అంతకంటే ఎక్కువ బలం కలవాడు, శక్తి కలవాడు అని. ఇక్కడ రెండు గుణాలు ఉన్నాయి, శక్తి జ్ఞానము. ఇవి రెండు ఎందుకు పనికొస్తాయండి అని అంటే మనకి ఏది కావాలో అది తెలుసుకునేటటువంటి జ్ఞానం ఉన్నది, ఆయనకి ఇయ్యగలిగిన సమర్థత ఉన్నది. ఇప్పుడు మనకి ఏది కావాలో తెలిసినా ఆ కరోనా నుంచి రక్షణ కావాలి, ఎవడీయగలడు ఇప్పుడు? ఇప్పుడు ఏ అధికారి అయినా ఇవ్వగలుగుతాడా? నాకు జబ్బు రాకుండా చేయమంటే వాడే చేసుకోలేడు, మనకేమిస్తాడు ఇంకా? అలాగే తెలిసినా కూడా ఇయ్యలేని వాళ్ళు ఉండొచ్చు, అధికారం ఉన్నా కూడా. కానీ ఆ శక్తి ఆయనకు ఉందట, ఏది కావాలంటే అది ఇస్తాడు, ఏది మనం అడిగితే ఇస్తాడు, అడగకపోతే ఏది అవసరమో అది ఇస్తాడు, మనకి ఏది అవసరమో అది ఇస్తాడు. అదే యోగక్షేమం వహామ్యహం అని చెబుతాడు. ఇక్కడ ఉన్నంతవరకు కావలసిందంతా చూస్తాడు, ఆ తర్వాత మోక్షాన్ని ఇస్తాడు. ఈ రెండింటినీ తెలియచేసేటటువంటి జ్ఞానము శక్తి రెండు గుణములు ఇవేమిటండి అంటే ఆశ్రిత కార్య ఆపాదక గుణములు అంటారు వీటిని. అంటే ఆశ్రితులు ఆశ్రయించిన వారి యొక్క కార్యములు పనులు చేసి పెట్టేవట. ఈ ఆరు గుణముల చేత నారాయణ అనే పదం చెప్పబడుతుంది, శ్రీమన్ నారాయణ. ఈ ఆరు గుణములు కలవాడు నారాయణుడు, కనుక ఇక్కడికి శ్రీమన్నారాయణ అని వచ్చింది. తిరువేంగడత్తానే పొగజు ఒండ్రు ఇల్ల అడియేన్ ఉన్ అడిక్కీజు. అడి అంటే పాదములు, పాదములు తమిళంలో అడి అంటే. ఇక్కడ చరణవు శ్రీమన్నారాయణ, చరణవు పాదములు అని ఇక్కడ అర్థం. ఇక్కడ అమరుందు నేను చేరాను అని అంటే ప్రపద్యే, నేను ప్రపద్య అని అక్కడ ఉంది కదా మనకి, శ్రీమన్నారాయణ చరణవు శరణం. పుగజు ఒండ్రు ఇల్లా అడియేన్, అడియేన్ అంటే నీకు దాసుడు అంటే శరణు పొందుతూ ఉన్నా, ఉన్నడి నీ పాదముల కింద చేరిపోయాను అన్నాడు ఆయన. ప్రపద్యే అంటే చేరిపోయాను, శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే అని మొత్తం వస్తుంది దీంట్లో. వచ్చిన తర్వాత ఈ పొగజు ఒండ్రు ఇల్లా, నా దగ్గరంటూ ఏమీ లేదు అంటున్నాడు. ఆ ఏమీ లేదు అనేటటువంటి దానిని ఏం తెలియజేస్తూ ఉందంటే నమః, ఇది నాకు కాదు అని. నమః అక్కడ ప్రపద్యే అన్నాడే కానీ ఇక్కడ నమః అని ఆ పైన లేదు. నీ పాదముల కింద దూరిపోయాను అన్నాడు, ఇక నాకు సంబంధించి ఏమీ లేదు అంటున్నాడు. అదే శ్రీమతే నారాయణాయ నమః, దీని ద్వారా ఈ కింద దళము మనకి ధ్వనిస్తుంది, నాకేం లేదయ్యా నీకే. ఎలా నీకు నేను చేసే సేవా కైంకర్యము అని అంటే శ్రీమతే లక్ష్మీయుక్తుడవైనటువంటి నారాయణుడు నీకే నేను చేసేది. చతుర్థ విభక్తి కూడా చెబుతూ ఉన్నది, నీ కొరకే అని. నమః నా కొరకు కాదు. ఇక్కడ నమః అంటే మనం నమస్కారం నమస్కారం అంటూ ఉంటాం, సరే ఆ నమస్కారం వాడుకలో ఎలా ఉన్నా ఇక్కడ పదముకి అర్థము మహా అంటే నాకు, మా అనే ఇది జీవుడిని తెలియజేస్తూ ఉంది. మహా అనేది షష్ఠీ విభక్తి, నాకు నా కాదు, నాకు కాదు అని అర్థం. మరి ఎవరికండి అంటే నారాయణాయ నారాయణుని కొరకు అక్కడ చతుర్థి విభక్తి ఉంటుంది. ఈ నారాయణుడు కూడా శ్రీమతే లక్ష్మీదేవితో కూడినవాడు. మొదట అమ్మ మన దగ్గర ఉంటుంది, మనము ప్రార్థన చేసేటప్పుడు, మనం ప్రార్థించిన తర్వాత అంటే మన వైపు ఉంటుందని అర్థం. అక్కడ స్వామి దగ్గర చేరుతుంది, మనము పూజ కైంకర్యాలు చేసేటప్పుడు అక్కడ కూర్చొని సేవలు అందుకుంటూ ఉంటుంది. ఈ విషయాన్ని మనకు గోదమ్మ కూడా తెలియచేసింది తిరుప్పావైలో. ఆ నీలాదేవి మొదట ఏళ్ళ దగ్గరకు వస్తుంది మేలుకొలుపులు పాడినప్పుడు, ఆ తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చున్న తర్వాత వీళ్ళు హారతలు ఇస్తూ ఉంటే అక్కడెళ్ళి కూర్చుంటుంది. అలా రెండింటినీ కూడా ఇక్కడ అక్కడ కూడా ఉంటుంది అమ్మ, ఇద్దరికి కూడా అనుసంధానం చేస్తూ ఉంటుంది. బిడ్డని ఒరేయ్ ఎంతకాలం తిరుగుతావురా, నేను చెబుతాలేరా నాన్నగారికి అని చెబుతానికి ఒక చేత్తో వీడిని పట్టుకుంటుంది. ఆయన అంటది ఏమండి ఎంతకాలం కోపం మీకు వీడి మీద, క్షిపామి అజస్రం అశుభం నాసురీష్వేవ యోనుషు అంటూ ఉంటాడు ఆ భగవద్గీతలో. ఇలా పాపాలు చేసేవాళ్ళని తోసేస్తూ ఉంటారు నరకాలు, ఎంతకాలమైనా సరే అలా అనుభవిస్తూ ఉండాల్సిందే. ఎంతకాలం ఈ కోపం, మన బిడ్డండి వాడు ఎక్కడికి పోతాడు, తల్లిదండ్రులు పారదోలితే ఎక్కడికి పోతాడండి అని ఆయన్ని ఒక చేత్తో పట్టుకుంటుందట.
ఆయనకి నచ్చజెబుతుంది, అమ్మ దీన్నే పురుషకారము అంటారు, అంటే రికమెండేషన్ అంటారు. ఈ రికమెండేషన్ అనేది ఉదాహరణకు చెప్పుకుంటానికే తప్ప లౌకికమైనటువంటిది కాదు. ఇది అలా అమ్మ చేరుస్తూ ఉంటుంది. ఇది ద్వయమంత్రము అని అంటారు. ఈ మంత్రాన్ని ఈ పాశురంలో నిక్షిప్తం చేశారు అమ్మాళ్ళ వారు. మామూలుగా చెప్పుకుంటారు, రహస్యంగా చెప్పుకునేవాళ్ళు, రహస్యత్రయము అంటూ చెప్పుకుంటూ వెళ్తారు. అర్థాలు ఉన్నవి కానీ పాశురములో కూడా అర్థాలు ఉన్నవి. ఇక్కడ పదముల చేత పదములు తీసి చూపించారు వ్యాఖ్యానకర్తలు. అంటే ఆ వెంకటేశ్వర స్వామిని రెండుసార్లు స్తోత్రం చేశాడు అని, ఆ కాలమంతా కూడా నీ సేవే చేయాలి, మా తాత మా తండ్రి మా తాత ముత్తాత కూడా నీకే దాసులు అంటారు ఆయన. అలా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావాన్ని, దేవాలయాలలో ఉన్నటువంటి అర్చామూర్తుల యొక్క ప్రభావాన్ని ఆయన తెలియచేసినట్లుగా మనకి తెలియవస్తూ ఉన్నది. ఈ దివ్య ప్రబంధములు అన్నీ కూడా అర్చాస్వరూపాన్ని ఎక్కువగా తెలియచేసినవి. దాంట్లో నమ్మాళ్ళ వారు ప్రధానంగా ఆయన దగ్గరికే వచ్చారు. అందరూ కూడా ఆయన ఎక్కడ బయటికి వెళ్ళలేదు. ఆ మానసికమైనటువంటి ఆ మనోవీధిలో ప్రత్యక్షమయ్యారు. తిరుమంగయ్యాళ్ళ వారు మాత్రం వెళ్ళి చేశారు ఆ దేశాలకి, బదరి వరకు వెళ్ళారు ఆయన. ఆయనేమో తిరిగి చేశారు, ఈయనేమో మనస్సులోకి వచ్చిన వారికి చేశారు. మంగళాశాసనము అంటారు, అంటే దీవించారు. ఇలా మీరు వైభవాన్ని పొందండి అని దీవించారు అంటారు. అంటే ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకునేది ఏమిటనంటే ఐదు విషయాలు. వేదములు పరవాసుదేవుడిని గురించి తెలియజేసినవని, ఆ వేదాంతములన్నీ అంతర్యామిని గురించి తెలియజేసినవని, ప్రధానంగా ఆగమములన్నీ వ్యూహములను గురించి తెలియజేసినవని, అలాగే పురాణ ఇతిహాసములన్నీ కూడా అవతారములను తెలియజేసినవని, దివ్య ప్రబంధములు అందరూ చెప్పినటువంటివన్నీ అర్చామూర్తులను ప్రధానంగా తెలియజేసినవి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆనుషంగికంగా అన్నీ వస్తూ ఉంటాయి, అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి, అన్నీ ప్రధానమైనటువంటి అంశములు ఇవి కనుక అలా అచ్చ స్వరూపము ఆ నమ్మాళ్ళ వారిది అక్కడ ఏర్పాటు చేసి ఈయన ఉత్సవములన్నీ చేయిస్తూ ఉన్నాడు. ఆయన మీద ఒక దివ్య ప్రబంధాన్ని కూడా చెప్పాడు ఈయన. కణినూను సిరుత్తాంబు అనేటటువంటి ప్రబంధాన్ని చెప్పాడు ఈయన. చెప్పి ఆయనని ఆ కురుకాపురిలో ప్రతిష్ఠించి ఉత్సవములు చేయిస్తూ ఆయన బిరుదులు పొగుడుతూ ఉన్నాడట. అంటే తమిళం వేదం తమిళ శైద మారన్ వందార్ అంటూ, ఇలా వందార్ వందార్ అంటూ కొన్ని బిరుదాలు, శఠగోపన్ వందార్ అంటూ పలుకుతూ ఉంటే, ఇవి బిరుద నామాలను పలుకుతూ ఉంటే కంబకవి ఉండేవాడట ఆ కాలంలో. ఆయన శిష్యుడు విన్నాడట. ఇక్కడ విని ఏమండోయ్, మా గురువు గారు ఏం చేసి ఉన్నప్పుడు ఇలాంటి బిరుదులు మరొకరికి ఉండకూడదు, ఆ బిరుదులు ఏమీ మీ కూడా మీరు పలకకూడదు, మా గురువుగారు గొప్పవాడు, ఆయన్ని జయిస్తే కానీ మీరు ఈ బిరుదులు పలకటానికి వీల్లేదు అన్నాడట. వచ్చి రమ్మనండి, మీరు ఆ బిరుదులు ఎవరికి చెప్తూ ఉన్నారో ఆయన్ని వచ్చి ఇక్కడ మధుర, ఆ మధురలో శంఖ పలకమని ఒకటి ఉండేది పూర్వం. ఆ శంఖ పలకం మీద ఈ కవిత్వాలు కవులు కూర్చుంటే ఒక ప్రక్కని, అటు రెండు ప్రక్కలా కూర్చుంటే ఎవరు గొప్పవారైతే వారిలో వారిని కూర్చోబెట్టుకుని మిగిలిన వారిని పడదోసేదట. ఆ శంఖ పలకం అదే తీర్పిచ్చేది. అలాంటిది ఒకటి ఉన్నది అక్కడ. కనుక మా గురువుగారు కంబకవి ఆయన్ని జయించినప్పుడే ఇవంతా అంటే, మరి మా గురువుగారు అచ్చాస్వరూపమయ్యా, మరి వీరేమీ కదలి రారు కదా, అయితే ఆయన రాసినటువంటిది సరే, కవిత్వం ఉంది కదా, రాశారు కదా, అవును, ఏదైనా ఇవ్వండి, గ్రంథాలు ఇవ్వండి, తీసుకుపోయి పెడతామన్నాడట. అన్నీ అవసరం లేదు, ఒక్క పాశురము ఒకటి అని చెప్పి ఆయన కన్నన్ కలవినన్ అనేటటువంటి ఒక పాశురాన్ని తాటాకుల మీద రాసి ఇచ్చాడట, తీసుకుపో అని. తీసుకుపోయి కంబకవే కాక శతత్రయ సంఖ్యాసంఖ్యాతులు 300 మంది ఆ కాలంలో ఉన్నటువంటి వారు, ఇంకా అంతకు ముందు రాసినటువంటివి ఆ ప్రబంధాలు మొత్తం తీసుకొని వచ్చి వీళ్ళు కూర్చున్నారు. అంటే లౌకిక ప్రబంధాలు, ఆళ్ళవార్లు ఇతరులు కాదు అవి. ఆ లౌకిక ప్రబంధాలు ఆ కవులు ఒక ప్రక్కన కూర్చోబెట్టి ఈ ఒక్క తాటి ఆకు, ఈ ఒక పాశురము ఒక్కటి రాసినటువంటిది ఒక ప్రక్కని పెడితే ఆ మొత్తాన్ని తోసేసి ఒక్కటి నిలబడింది. ఈ పాశురము యొక్క
ఆ ఒక తాటాకు నిలబడితే ఆశ్చర్యపోయారట వాళ్ళంతా. ఆశ్చర్యపోయి ఆహాహా, ఆ పరాంకుశ గురు గురుసూక్తి భూషితంబగు ఆ తాళపత్రంబు ఎంత గొప్పదిది. ఇక అప్పుడు వీళ్ళందరూ కూడా ఏమైపోయారు అని అంటే దాని మీద నుంచి కిందకు పడదోసేటప్పటికీ పరిగెత్తుకుని వచ్చేశారు. ఆ మహాకవి కంబకవి కూడా వచ్చేసి స్వామి, ఓ పరాంకుశ మునీంద్ర మహాత్మా, మేము మీకు పోటీయా. ప్రతిక్షణాక్షీణ స్వపక్ష విక్షేప ప్రక్షుభిత ప్రతిపక్ష పక్షుండగు పక్షీంద్రుని ఎదుట మక్షికంబు ఆడగలది. స్వామి, ఆ ప్రతిపక్షుల యొక్క విక్షేపమును అణగొట్టేటటువంటి పక్షీంద్రుడు వారి యొక్క వేగమును తోసేసేటటువంటి వారి రెక్కల వేగాలని పడదోసేటటువంటి గరుత్మంతుని ఎదుట ఈగ వచ్చి మక్షికము ఈగ, ఆహా నాకు కూడా రెక్కలున్నాయి, నేను కూడా ఆడిస్తాను అని అనగలుగుతుందా? నీవు గరుత్మంతుని లాంటి వాడు, నీవు ఈగ వంటి వాళ్ళమయ్యా. మేము నిజదీప్తి మండిత బ్రహ్మాండ భాండ మండనాయిత ప్రచండ మార్తాండ మండల జ్యోతిత వాత పదంబున ఖజ్యోతంబు ప్రజ్యోతితంబగునే. తన యొక్క ఆ కిరణముల చేత బ్రహ్మాండమంతా కూడా ప్రకాశవంతంగా చేసేటటువంటి సూర్యుని ఎదుటకు వచ్చి మిణుగురు పురుగు, నే కూడా వెలిగిస్తా, వెలుగునిస్తుందా ఇది? ఆ రెక్కలలా మూసినప్పుడు అది ఆరిపోతుంది, ఇలా విప్పితే ఏదో కొంచెం చీకట్లో మెరుస్తుంది తప్ప పగలేమి అది చేయలేదు సూర్యకిరణములు ఎదుట. నీవు అలా సూర్యుని లాంటి వాడివి, మేము అలా మిణుగురు పురుగు లాంటి వారిని స్వామి. నిజగంధాఘ్రాణ నిస్త్రాణ ప్రాణి మారణాభివ్యగ్ర నిర్ఘృణ వ్యాఘ్రంబు కడ సారమేయం మెట్లు మురుగు. వాసన, పులి యొక్క వాసన చూసినంత మాత్రం చేతనే మిగిలినటువంటి మృగములన్నీ కూడా భయపడి పారిపోతూ ఉంటాయట. అట్లాంటి పులి దగ్గర ఒక కుక్క వచ్చి మురుగుతుందా, పులి గాండ్రిస్తే గాండ్రింపు కూడా అవసరం లేదు, వాసనకే పోతాయట. అలాంటిది ఆ పులిలాంటి గాండ్రించేటటువంటి పులిలాంటి కవిత్వం అయ్యా నీది, కుక్క మురుగు లాంటిది మాది. గజకంఠలుంఠ నాకుంఠితోత్కంఠ కంఠీరవ ఉపకంఠంబున క్రోష్ఠువు అసియాడుని. ఆ ఏనుగుకి కలలోకి వస్తేనే సింహము కలలోకి వస్తే ఈ ఏనుగు పని అయిపోతుందట, భయపడిపోతుంది. అలాంటి ఏనుగు ముందు క్రోష్ఠువు నక్క వచ్చి, నేను చాలా గొప్పదాన్ని, వస్తావా నాతో పోటీకి, అక్కడేదో చేశా ఇక్కడేదో చేశా అని అనగలుగుతుందా? అది ఆ పోటీకి వచ్చేది స్వామి. సింహము లాంటి వాడివి నీవు, నక్కలాంటి వారిమయ్యా మేము. సర్వసమ్మోహన సర్వావయవ సన్నివేశంబు గల ఊర్వశి ఎదుట పిశాచంబు సుందరంబగునే. ఇక సర్వాంగ సుందరము దేవతల్ని పంపించాడు, రంభ మేనక తిలోత్తమ మొదలైనటువంటి వారిని నారాయణ ఋషి యొక్క తపస్సుని భగ్నం చేయమని. ఆయన అలా ఆ ఊరువు నుంచి అలా తీశాడట. అలా తీసి వదిలితే వచ్చింది ఒక కన్య, ఆమె కాలిగోటికి చాలా వీరి అందం, ఆమె ఊర్వశి. అటువంటి ఆ ఊర్వశి ఎదుట పిశాచమంట వచ్చి, నేను కవిత్వం చెబుతా, నేను చెప్పలేదా ఏంటి, ఇదంతా నేనే రాశా, ఇది నేనే అని ఇలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుందట. ఒక పిశాచం వచ్చి ఊర్వశి ఎదుట ఉండేది. ఊర్వశి లాంటి మహానుభావుడు నీవు, పిశాచం వంటి వారిని మేము. పరమాత్మ యొక్క కవివయ్యా నీవు, నారాయణుని యొక్క కవి నీవు. అట్లు సర్వ జగదార ఆదరణీయంబగు భవత్ ప్రబంధ సముదాయంబునందు ఒక సూక్తి లేశంబునకైనా ముజ్జగంబులంగల కృతి శతంబు సదృశంబు కాదు. ఒక్క పాసురానికి చాలలేదయ్యా, ఇక్కడ ఉన్నటువంటి మేము 300 మందిమే కాదు, 3 లోకములందు ఉన్నటువంటి కావ్య నాటక అలంకారాదులు కానీ వాంగ్మయము మొత్తం కూడా చాలదు సుమా అని సాష్టాంగ నమస్కారం చేసి మమ్మల్ని క్షమించమని చెప్పి ఆయన అనేక విధములుగా స్తోత్రం చేసి కృతార్థుడై ఆ కంబకవి ఆయన స్తోత్రం చేశాడు. ఆయన స్తోత్రాలు కూడా ఉన్నవి, నుమ్మాళ్ళ వారిని స్తోత్రం చేశాడు ఆయన. ఇలా కృతార్థులయ్యారట వాళ్ళందరూ కూడా.
ఇట్లు మధుర కవి సూర్యశేఖరుడు అనేక ప్రకారంబుల అపరాంకుశముని ప్రభావంబు అఖిల ప్రాణులు ఎరుంగునట్లు ప్రకాశితంబు చేసి కొంతకాలంబుండి విభవంబు చాలించి అచ్చారూపంబు ధరించే. అలా ఆయన యొక్క ప్రభావాన్ని లోకానికి ఎరుకపరిచారు మధుర కవియాళ్ళ వారు. అలా కొంతకాలం ఉండి ఆయన కూడా అచ్చారూపాన్ని ధరించారు. ఇక్కడితో ఆళ్ళవార్లు మామూలుగా పన్నిద్దరని చెప్పుకునే ఆళ్ళవార్లు, సరే పదమూడో ఆయన ఇలా ఆళ్ళవారు అనే ఆయన కథ తర్వాత వస్తూ ఉంటుంది. ఇప్పటికి మనము పూర్తి చేసుకున్నాము. ఈ ఆళ్ళవార్ల యొక్క గొప్పతనము, వారు అవతరించారు, సరే ఆ తర్వాత మహాపురుషులు వారు, అలా ఈ ఆచార్య పురుషులు వీరి యొక్క జయంతులే కానీ, అంటే వారు పుట్టినరోజులే జరుపుతారు కానీ వర్ధంతులు అంటూ ఉండవండి. అంటే పరమపదం వేసిన ఏదో తిథో ఏదో అంటూ ఉంటారు, ఆ తిథులు అని తద్దినములు అని అంటూ ఉంటారు కదా, వీరికి ఉండవు. ముఖ్యంగా ఆళ్ళవార్లకు అసలు ఎవరికీ ఉండవు. జయంతులు మాత్రమే వారికి మనము తెలుసుకుని జరుపుకుంటూ ఉంటాం. మరి ఆళ్ళవార్లకే ఉండవు, ఇంకా పరమాత్మకేమిటండి? ఆయన శరీరము సామాన్యమైన శరీరమా? అది పంచోపనిషన్నమైన శరీరం, సాక్షాత్తు భగవానుడిది. ఇటువంటి విషయాల్లో ఎట్టి సందేహాలు పెట్టుకోబోకండి. శ్రీ పరాంకుశ యోగి శేఖర కాడి కుమార సుందర సుకుమారమార శ్రీనాథనాయిక శ్రీమంతిని గర్భశుక్తి ముక్తాఫల సుగుణజాల వకులభూషణ దివ్య వైభవకాసార భూతాది సూరి సంపూజ్య చరణ వైష్ణవాన్వయ సుధాపాధోధిరాక సుధాకర శ్రీరంగధామ శరణ తింత్రిణీ మూల విలసిత దివ్యధామ భక్తవత్సల పరమ కృపా విధేయ నీకు మృక్యద శఠగోప నిత్యమనుచు వాది భీకర గురుడని మోదమలరా. ఆ వాది భీకర గురులు ఇలా మా జిహ్వాగ్ర సింహాసనము నుండి పలికించారు అంటూ ఉన్నారు ఆయన. శ్రీ పరాంకుశ యోగి శేఖర, యోగులలో అష్టాంగ యోగము మనకిచ్చినటువంటి ఆయన ఈయనే. ఆ తర్వాత కొంతకాలానికి వెళ్ళిపోయినా పునః మరలా దాన్ని ఉద్ధరించి అవసరమైన వారికి చెబుతూ ఉన్నారు ఇప్పుడు కూడా. ఇంకా ఈ యోగము అంటే ఇది అందరిలాగా శూన్యము కాదు, నిన్ను నీవేదో తెలుసుకోవటము కాదు, పరమాత్మను తెలుసుకోవటం. దివ్యమంగళ విగ్రహంతో ఉన్నవాడిని ఆ ఉపనిషత్తులు కూడా చెప్పినాయి, ఆ దివ్యమంగళ విగ్రహము అని చెప్పి ఆయన్ని దర్శించుకునేటటువంటిది మనకు అందించినటువంటి మహాపురుషులు ఈయన. కారి కుమార, ఆ కారి ఆయన తండ్రి, ఆయనకి ఉద్భవించినటువంటి స్వామి. సుందర సుకుమార మారా, సుందరమైనటువంటి శరీరం, చాలా అందమైనటువంటి వారు వీరు. అందుకే మారందంటారంటే మన్మధుని వంటి శరీర సౌందర్యం కూడా కలిగినటువంటి వారు వీరు. ఈ శరీర సౌందర్యం కూడా ఈ ప్రాకృతిక పదార్థములు తిన్నది కాదు, పెరిగింది. కానీ ఏమి తిని పెరిగింది? ఆ కృష్ణనామంతో పెరిగింది. అంత గొప్ప దివ్య శరీరము. శ్రీనాథనాయిక సీమంతిని గర్భశుక్తి ముక్తాఫల, ఆ నాథనాయిక కారి అనేటటువంటి వారికి జన్మించాడు కనుక నాథనాయిక ఆమె యొక్క గర్భము అనేటటువంటి ముత్యపు చెప్పలో దొరికిన ఒక ముత్యము వంటి వాడా. సుగుణజాల, గుణములన్నీ కూడా నిన్ను వచ్చి వరిస్తే వాటి చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడా. వకులభూషణ, వకులభూషణుడు ఆ కురుకాపురములో ఉన్నటువంటి స్వామికి, ఆదినాథ స్వామి ధరించినటువంటి ఆ పగడ పూల దండలు తీసుకుని వస్తే అవి వేసుకొని ప్రకాశించేటటువంటి వాడా. దివ్య వైభవ కాసారభూతాది సూరి సంపూజ్య శరణ, ఆ దివ్య వైభవము కలిగినటువంటి వాడా. ఆ పైగయాళ్ళవారు, పూదత్తాళ్ళవారు మొదలైనటువంటి ఆళ్ళవారులు అందరి చేత కూడా పూజించేటటువంటి పాదములు కలవాడా అంటూ ఉన్నారు ఈయన. అంటే ఆళ్ళవారులు అందరిలో కూడా గొప్పవాడా అని చెబుతూ ఉన్నారు ఈయన. అలాంటి మహాపురుషుడు అన్నమాట. అంత దివ్య ప్రబంధాన్ని అందించాడు, అన్నింటిలోనూ ఇదే గొప్ప ప్రబంధము. దీన్ని అవగాహన చేసుకోవటము, అర్థం చేసుకోవటము చేస్తే ఇదే మోక్షమండి, ఇదే ముక్తపదగ్రస్తము. అర్థం మనం చెప్పుకున్న ముక్తుల యొక్క పదముల చేత గ్రసింపబడినటువంటి మోక్షధామం అసలు ఇదే. దీని యందు రుచి కలిగితే,
ఇక దేని ఎందు కూడా రుచి కలగదు సుమా. అటువంటి దివ్య సంపూజ్య చరణుడు ఆయన, పాదములు కలిగినటువంటి వాడు. తింత్రిణీ మూల విలసిత దివ్యధామ, ఆ చింత చెట్టు మూల ఎందు విలసినటువంటి వాడా. వైష్ణవాన్వయ సుధా పాదోధిరాకా సుధాకర, ఈ వైష్ణవం అనే కులము అనే సముద్రంలో పుట్టినటువంటి 16 కళలు కలిగినటువంటి పండు వెన్నెల నాటి చంద్రుని వంటి వాడా. ఆ చంద్రుణ్ణి చూస్తే ఉబ్బుతూ ఉంటుంది సముద్రము. అలాగే వైష్ణవులందరూ కూడా నమ్మాళ్ళు వారి ప్రబంధమునకు ఆనంద అతిశయము పొందాలి అని చెబుతూ ఉంటారు. అంతటి దివ్య ప్రబంధమును రచన చేసినటువంటి వాడా. శ్రీరంగధామ శరణ, ఆ రంగధాముడు శ్రీరంగధాముడైనటువంటి ఆ రంగేశ్వరుని రక్షకముగా కలిగినటువంటి వాడా. అంటే ఆయన్ని స్తోత్రం చేసినటువంటి వాడా. మరొక రకంగా తిరువాయువళి మొత్తం అంతా కూడా రంగనాథస్వామి అంటే అర్చాస్వరూపమే కదా ప్రధానంగా చెప్పింది ఆయన. అన్ని అర్చాస్వరూపాలు ఆయన నుంచే వచ్చినాయి కనుక ఆయనే మూలము కనుక ఆయనకే ఈ 1000 పాశురములు 1102 పాశురములు కూడా ఆయనకే అంకితము అంటారు పెద్దలు కూడా. భక్తవత్సల పరమ కృపా విధేయ, భక్తవత్సలుడు అంటే నమ్మాళ్ళవారిని, ఆ నమ్మాళ్ళవారి తిరువడిగలే శరణం అంటే చాలు, ఆయనే మనకి తన దివ్య ప్రబంధాలు అర్థమయ్యేటట్లు చేయగలిగినటువంటి వాడు. ఆయన దయ కలిగినటువంటి వాడా. నీకు మృక్యద శటగోప నిత్యము, నిత్యము కూడా నీకు నమస్కరిస్తూ ఉంటాను స్వామి. నా యొక్క అపరాధములను క్షమించు, నీ దివ్య దర్శనము మాకు అర్థమయ్యేటట్లు అనుగ్రహించు స్వామి అంటూ ఆయన్ని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం కూడా వారిని ప్రార్థన చేద్దాం. అలాగే ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించు స్వామి, మమ్మల్ని అనుగ్రహించు. ఎన్నో ఎన్నో రోజుల నుంచి నీ దివ్య ప్రభావాన్ని ఇలా చెప్పుకున్నాం, ఇక్కడ ఎన్నో రకాలుగా చెప్పుకున్నాం. ఇక్కడ ఎవరిని కూడా కావాలని విమర్శించడానికి చెప్పినటువంటిది కాదు. కేవలము ఈ కులములు మతములు అనేటటువంటివి ఎన్ని ఉన్నా ఎవరు ఇష్టం వారిది, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు అనేటటువంటిది ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కనుక ఎక్కడైనా పొరపాటున నీ యొక్క దివ్య ప్రభావాన్ని తగ్గించి చెప్పినట్లుగా ఉంటే, అలా చెబితే క్షమించు స్వామి మమ్మల్ని. ఆ తప్పులన్నీ కూడా ఒప్పులుగా భావించి రక్షించు స్వామి అని కూడా వేడుకుంటూ ఉన్నాం. ఇక రేపటి నుండి ఆ నాథమునుల వారు, ఆచార్య పురుషులు ప్రధానంగా, ఇక వారి చరిత్రలు తెలుసుకుందాం. అవి కూడా మనము వీలైనంత విపులంగానే తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆళ్వార్ల కథలు కూడా దాదాపుగా, వారి ప్రబంధాలు అన్నీ కూడా విపులంగానే చెప్పుకున్నాం. వారి అవతారాలు, ఆ తర్వాత వారు చేరిన అంశాలు అన్నమాట. దీంట్లో చాలామంది జీవులే, కొందరు ఇప్పుడు పొయ్యేళ్ళ వారు, పూదత్తాళ్ళ వారు, ఆ పుష్పములలో పుట్టినటువంటి వారిలో జీవులు ఉండకపోవచ్చు. వారు నిత్యసూర్యులు, సాక్షాత్తుగా వచ్చేసి అలా వారు అవతరించారు. ఇంకా కొందరు మిగిలిన వారు కూడా అలా ఉండి ఉండవచ్చు, మనకు తెలియదు. అక్కడక్కడ చెప్పారు కొందరిని జీవునితో కలిసి వస్తాడు అని. అంటే ఇది నే చెప్పిన మాటే కాదు, గ్రంథాల్లో ఉన్నటువంటిదే ఇది. ఒక జీవునితో కలిసి వస్తాడు అనే సంగతి తెలుసుకోవాలి అనుకునేటటువంటి వారికి కూడా ఎక్కడున్నదో కూడా చెబుతా నేను. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తిరువాయుమళి గ్రంథాన్ని అచ్చువేశారు. అంటే కేవలము ప్రతిపదార్థము తాత్పర్యముతో ఆ అచ్చువేసినటువంటిది మాడభూషి ఆచార్యుల స్వామి ఆయన ఆయన రాశారు టీకా తాత్పర్యాలు. దాంట్లో ముందు ఆ పీఠిక ఉపోద్ఘాతం అంటాం కదా, అలా రాశారు. దాంట్లో ఉన్నది ఒక అంటే నేను ముందు ఊహించా ఇంతకుముందే, అసలు ఇలా వీరికి కర్మలు ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు కదా. ఆయన తొండరిడిప్పుడి ఆళ్ళవారికి కర్మ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. ఆయన కర్మ అనుభవించాలి అని అంటే మరి నిత్యసూరి అయితే కర్మ ఉండటానికి వీల్లేదు. అంటే ఒక జీవుని యందు ఆవేశించి వచ్చినప్పుడు వారికి కర్మ, జీవుడి కర్మ అనుభవించాలి. అలాగే నమ్మాళ్ళ వారు కూడా ఒక జీవుడే, ఈ జీవుడని చెప్పి అందుకే
ఆయన అవతరించినటువంటి కులమునకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వటం కోసం వచ్చారు అన్నారు. ఆయన నిత్య సూర్య అయ్యి అవతరించి ఉంటే ఇంకా దీనికి ప్రాధాన్యం ఏమున్నది? ఇంకా అది ఆయనకే వెళ్ళిపోతుంది, అందరూ ఆయనకే అని చెప్పేస్తారు. అలా కాదు, కులము ఒక జీవుడు, ఇతడిని కూడా ప్రత్యేకించి ఆయనేమి పక్షపాతాన్ని చూపించలేదు పరమాత్మ. మరి ఈయన విషయంలోనూ అనుగ్రహిస్తే ఒక జీవుని ఎందు ఎందుకు చూపించాలి, మరి ఇతరులు ఎందు ఎందుకు చూపించకూడదు అని పక్షపాతము అంటారు. ఆయన అందరికీ 7వ నెలలోనే ఎలా అయితే ఈ తల్లి గర్భంలో ఉన్నప్పుడు దర్శనమిస్తారో అలా దర్శనమిచ్చిన ఆయనని పానీయకుండా పట్టుకున్నాడు ఈయన అని చెప్పాను మొదట్లోనే. పరీక్షిత్ ఏమో కళ్ళు తెరిచి చూశాడు, ఈయనేమో లోపల బింబాన్ని కళ్ళు మూసే పట్టుకున్నాడు. పానీలా ఈయనదే ఈ ప్రయత్నం, అందరికీ సమానమే. అలా ఆయన పట్టుకునేటప్పటికి నిలబడిపోయాడు పరమాత్మ. అందుకే విశేష కటాక్షం పన్ని అరుళినాన్ అంటారు. అంటే విశేష కటాక్షం అది ఆయన ఎందు ఆ ఇచ్చినటువంటి దాన్ని నిలబెట్టేసుకున్నాడు ఆయన. అనేక జన్మల ఎందు నేను మారి మారి పల పిరంబు అంటారు ఆయన. అనేక జన్మల ఎందు అలా కావిడి బరువెక్కినప్పుడు భుజాలు మార్చుకున్నట్లుగా జన్మలు మార్చుకుంటూ వచ్చాను అన్నాడు ఆయన. ఇక్కడికి ఆయన కరుణించాడు అంటాడు. కనుక ఆ విశ్వక్సేనుల వారి అంశ ఆ తర్వాత వస్తారు ఆయన. వచ్చి ఈయనకి ఆ జ్ఞానాన్ని బోధించినప్పుడు, ఈ ద్వయమంత్రాన్ని బోధించినప్పుడు అప్పుడు ఆయన అంశ ప్రజ్వరిల్లింది. ఈయనలో జ్ఞానాంశది ఆ మంత్రం ద్వారా వచ్చి ప్రజ్వరిల్లింది. కనుక విశ్వక్సేనుల వారి అంశ అంటారు. అలాగే ఆళ్ళవారులు అందరూ కూడా ఆ మొదట ఇలా లౌకికమైనటువంటి వాటిల్లో ఉండి వారి వారు అలా వెళ్ళిపోయి అక్కడ చేరిపోతారు. తొండరడిప్పుడి వాళ్ళు వారు పుష్ప కైంకర్యం చేశారు, కనుక ఆ వనమాలలో చేరిపోయారు ఆయన. అలాగే తిరుప్పాణి వాళ్ళవారు ఆయనని ఆయన స్వీకరించాడు కనుక భోగ్యంగా. అందుకని శరీరంలో ఒక భాగమైనటువంటి పుట్టుమచ్చ శ్రీవత్సం యొక్క అంశలో చేరిపోయాడు ఆయన. ఇలా చేరిపోవటము అనేటటువంటి విషయాన్ని నంబిళ్ళ గారు చెబుతారు, ఈ సంగతి నేను కాదండి, నా సొంతమేనంటూ కొంచెం కొంచెం ఏదేదో అక్కడ ఆ లింకుని కలపటం కోసం ఏదైనా నా ప్రయత్నం ఉంటుంది, కానీ నిరాధారమైనటువంటిది, కానీ నేను స్వతంత్రించి నా అల్పబుద్ధితో లింకు కలపటం కానీ ఉండదు. ఆ మహాత్ములు చెప్పినటువంటి విషయాలని దైవమిచ్చినటువంటి ఆ జ్ఞానము చేత ఇలా కలుపుకుంటూ వస్తూ ఉన్నాను. కనుక ఆళ్ళవార్ల యొక్క ప్రభావములు చాలా గొప్పవి, చాలా విషదము కానీ విన్నవించుకున్నాను. ఒకసారి కాకపోతే మరొకసారి మరలా మరలా వాటిని ప్లే చేసుకుని వింటూ ఉండండి. నన్ను క్షమించండి, ఏదైనా పొరపాటు చెప్పి ఉన్నట్లయితే. ఎవరూ కూడా బాధపడవద్దు, ఎవరిని నిందించే ప్రయత్నంతో అసలు ఇవి కాదు. అక్కడ ఉన్నటువంటి ఉపమానాలు చెప్పినా, ఏదైనా ఉదాహరణలు చెప్పినా, ఏదైనా పదజాలం ప్రయోగించినా నా అసమర్థతే అది. ఆ రాసినటువంటి ఆయనలో కానీ, ఆ శ్లోకాలో పద్యాలు చెప్పినటువంటి పూర్వులలో కానీ ఎవరిలోనూ కూడా అసమర్థత లేదు. ఏదైనా ఉంటే నా ఆసక్తత. కనుక దీనిని అందరూ కూడా అనుగ్రహించి నన్ను క్క్షమించి పాటికి 10 సార్లు వింటూ ఉండండి. దీన్ని తెలుసుకోండి, విషయాన్ని తెలుసుకోండి అని మాత్రం చేతులొగ్గి శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఆళ్ళవారు తిరువడిగలే శరణం. జై శ్రీరామ్.